పారాసకు నీళ్లు ఏపీకి నిధులు దారి మళ్ళుతున్న తెలంగాణ ఉద్యమ నినాదం. ప్రజలారా, ఇక ఇది ఇప్పటికే మహారాష్ట్రకు గోదావరి జిల్లాల హామీ, తాజాగా సింగరేణి డబ్బు వైజాగ్ స్టీలుకు, ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటున్న బిడ్, ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ప్రజల ఆగ్రహం, బీఆర్ఎస్ ప్రయోజనాల కోసమేనంటే విమర్శలు, బిడ్ వేయడం అంటే ప్రైవేటీకరణకు మద్దతే అని ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పిండు. నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిచింది. కానీ ప్రస్తుతం అది దారి మళ్ళుతుందని స్పష్టమవుతున్నది. అవసరమైతే మహారాష్ట్రకు శ్రీరామ్ సాగర్ నుంచే గోదావరి జలాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం, తాజాగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం సింగరేణి సంపదను ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తుండడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. తెలంగాణ ప్రజలారా, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అధికారాకాంక్ష ఎక్కువైంది. దేశాన్ని మొత్తం ఏలాలనే కుట్ర చేస్తా ఉన్నాడు. అందుకు మన ఆస్తులను, మన ప్రజలకు చెందాల్సిన వనరులను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైండు. అందులో భాగంగా మహారాష్ట్ర ప్రజలకు శ్రీరామ్ సాగర్ నుంచే గోదావరి జలాలను ఇస్తాడు. ఈయన తాత జాగిరి శ్రీరామ్ సాగర్ ఈడు కట్టిండట. మనకు శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండు? కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో ఖమ్మం జిల్లా దాకా శ్రీరామ్ సాగర్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి శ్రీరామ్ సాగర్ చివరి అయ్యకట్టుకు నీళ్ళు ఇవ్వడమో సాత రైతులది నాకు. కానీ శ్రీరామ్ సాగర్ నుంచి మహారాష్ట్ర రైతులు నీళ్ళు ఇస్తారట. ఎందుకు? నిన్న మనం చూసినాం కదా, మహారాష్ట్ర వార్డు మెంబర్ ఒకడు, సర్పంచ్ ఒకడు, గ్రామ శాఖ అధ్యక్షుడు అని ఈ పార్టీ ఆ పార్టీలను జాయిన్ చేసుకొని మహారాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలి కదా. తెలంగాణ ప్రయోజనాలు తీసుకుపోయి మహారాష్ట్ర ప్రజల చేతిలో పెడతారు అన్నట్టు. ఇప్పుడు విశాఖ ఉక్కు వ్యవహారాన్ని తీసుకుపోయి ఇలా విశాఖ ఉక్కు సింగరేణి సంస్థను గతం పట్టిస్తే కుట్ర చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, సింగరేణి ఎంప్లాయీస్ కానీ, సింగరేణి సంస్థ కానీ, సింగరేణి వ్యవహారాలు కానీ కీలకమైన పాత్ర పోషించింది. మన ఉద్యమ ట్యాగే నీళ్లు నిధులు నియామకాలు. ఇలా నియామకాలనే అమ్ముకుంటా ఉన్నారు, నీళ్ళనేమో మహారాష్ట్రకి ఇస్తూ ఉంటున్నాడు, ఇక నిధులేమో ఆంధ్రప్రదేశ్కి పోతూ ఉన్నాయి. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలనలో జరుగుతూ ఉన్నది. వాస్తవం కాదంటామా? గవర్నమెంట్ ఆలోచన ఎట్లా ఉన్నది? కేసీఆర్ ఆలోచన ఎట్లా ఉన్నది? కేటీఆర్ ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? ఏం చెప్తా ఉన్నాడు? ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యమ సమయంలో ఏపీకి నిధులు తరలిపోవడంపై రాద్ధాంతం చేసిన గులాబీ పార్టీ ఎన్ని డ్రామాలు, ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి బయట అప్రోడ్ ప్లే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక విధాన నిర్ణయంగానే సింగరేణి నుంచి నిధులను విశాఖ స్టీల్కు తరలించడానికి సిద్ధం కావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర, ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ ప్రయోజనాల కోసమే తెలంగాణ సంపాదన రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇది అసలు కుట్ర. నీళ్లు నిధులు నియామకాలు ప్రధానంగా ఈ మూడు అంశాలపైనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిచింది. ఈ మూడు ఏపీ ప్రాంతానికి దక్కుతున్నాయని, వీటిలో తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు భావించారు. మలిదేశ ఉద్యమంలో ఈ మూడు అంశాలే సబ్బండ వర్ణాలు నేకం చేశాయి. కానీ ఇటీవల గోదావరి జిల్లాలో మహారాష్ట్ర వేణు హైదరాబాద్ భూములనేమో లాక్కున్నాడు ఓట్లు కొనడానికి. ఆయన మన సింగరేణి నిధులను తీసుకుపోయి ఆ విశాఖ పెడతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని తన సొంతము, నాది ఈ రాష్ట్రము, నాది నా కుటుంబము, నా బిడ్డ, నా అల్లుడు, మీ మాత్రమే ఇక్కడ దోసుకోవాలి, దాచుకోవాలి. ఇక్కడన్నా ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు ఎవరు ఎక్కడ వేరే నాకు సంబంధం లేదు. ఇది కాక తన విధానాన్ని చెప్తా ఉన్నాడు. ఇక మనం మేల్కోకపోతే ఆఖరి మనం బానీను మన డ్రైవర్ కూడా అనుకోకపోతాడు.